నిన్నా మంత్రి మల్లారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ నాకు బీజేపీతో కానీ కాంగ్రెస్ పార్టీతో కానీ అందునటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పోటీయే కాదు, ఒక్కొక్కరు పోటీకి వచ్చేటువంటి వాళ్ళు మూడు సార్లు ఓడిపోయినటువంటి వాళ్ళని మాట్లాడడం జరిగింది. మల్లారెడ్డి గారికి నేను సూచిస్తా ఉన్నా, మల్లారెడ్డి గారు నీకు ఇంతకుముందుకే పలుమార్లు చెప్పిన, నువ్వు రాజకీయాల్లో చిన్న పిల్లవి, నేను 9 సంవత్సరాల రాజకీయం, నేను 30 సంవత్సరాల క్రితమే దేవేంద్ర గౌడ్తో పోటీ పడి ఆనాడు నేను పోటీ ఇచ్చేయడమే కాకుండా నేను ఆయనను గడగడలాడించిన, ఆయన ఒక చీఫ్ మినిస్టర్కు 2వ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని అప్పుడు ఉమ్మడి కాన్స్టిట్యూన్సీ అంటే దాదాపు ఈరోజు 4 కాన్స్టిట్యూన్సీల మందం, అంత పెద్ద కాన్స్టిట్యూన్సీని ఎదుర్కొని దేవేందర్ గౌడ్ గారిని గడగడలాడించడం జరిగింది. మరి నీలాగనే స్వార్థం కోసం ఆలోచించి, ఆస్తుల కోసం ఆలోచించి, డబ్బుల కోసం ఆలోచిస్తే నేను తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు 2000 సంవత్సరంలో నేను తెలంగాణ ఉద్యమం చెప్పకపోతే, తెలంగాణ రాష్ట్రంతో చేరకపోతే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించకపోతే, రాజకీయంగానే ఆలోచిస్తే 2004లోనే రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఆనాడే నేను మంత్రిగా ఉండేవాడిని. అది అందరికీ తెలుసది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి మున్సిపల్లో, ప్రతి వ్యక్తికి అందరూ తెలిసినటువంటి వ్యక్తిని నేను. ఆనాడు రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తాండూరు నుంచి మొదలు పెడితే, బషీర్బాగ్ నుంచి మొదలు పెడితే, ఇక్కడ ఇబ్రాహీంపట్నం మంచాల దాకా అన్ని గ్రామాలు తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని చూపించినటువంటి వ్యక్తిని, తెలంగాణ ఉద్యమంలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క సోదరుడు, విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ఉద్యమాన్ని స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తిని నేను. నీలాగా స్వార్థం ఆలోచిస్తే ఆనాడే 2004లో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఉండేవాని, అది అందరికీ తెలుసు. నువ్వు ఈరోజు మంత్రి ఎప్పుడైనావు 2018లో, నేను ఎప్పుడైతే ఉంటే 2004లో. మరి అందరికీ కూడా తెలిసింది, నువ్వు చిల్లర మాటలన్న మాటలు బంద్ చేయి, నువ్వు ఉద్యమకారుని కాదు, రాజకీయ నాయకుని కాదు, నీకు లేకపోతే సమస్యల మీద పోరాటం చేసినవి కాదు, ఒక పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తివి కాదు. నీ స్వార్థం కోసం, నీ బ్లాక్ మనీ కోసం ఈరోజు రాజకీయాలకు వచ్చి మళ్ళీ కబ్జాలు చేస్తూ, అడ్డగోలుగా దోపిడీ చేస్తూ, కాలేజీల పేరుతో, స్కూళ్ళ పేరుతో, మెడికల్ కాలేజ్ పేరుతో, హాస్పిటళ్ళ పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చి ఈరోజు నువ్వు ఈరోజు రాజ్యం వెళ్తావున్నావు. నీకు అంత మంచి అహం మంచిది కాదు, మంచి మంచి వాళ్ళే, ఏమైపోయారో తెలియదు నీకు. గర్వం ఉన్నటువంటి వాళ్ళు రావణాసురుడే, ఎలాగ ఏ రకంగా అంతమైందో చూసుకో ఒకసారి. ఆనాడు చరిత్రలో దుర్యోధన గత ఏమైందో ఒకసారి చూసుకో. ఎప్పుడు కూడా డబ్బులు చూసుకొని, అహం చూసుకొని తాత్కాలికంగా నువ్వు సంతోషపడితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గం ఉన్నటువంటి యువత కానీ అందరూ కూడా నీకు రాబోయే ఎన్నికల్లో సుక్కలు చూపిస్తారు. రాజకీయం అంటే ఏంది, ఉద్యమాలంటే ఏంటి, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా నేను నీతో పోటీకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రజలే ఆనాడు గుర్తిస్తారు, నాయకుడు ఎవరు, ప్రజలకు అన్యాయం చేసేవాడు ఎవడు, సమస్యల మీద పోరాటం చేసేవాడు ఎవడు, సమస్యలను తీర్చేవాడు ఎవడు, నీకు ఎన్నికల్లో తెలుసది. చిల్లర మల్లర మాటలు బంద్ చేయి, మంచి మంచి వాళ్ళే కిందికి వెళ్ళిపోయినరు, మంచి మంచి వాళ్ళే రాష్ట్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రజల యొక్క సమస్యల మధ్య మేము ఉన్నాం, ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం. నువ్వు లాస్ట్ ఎన్నికల్లో చూస్తున్నామో, లాస్ట్ ఎన్నికలు వేరే, ఈ ఎన్నికలు వేరే. ఈనాడు మేడ్చల్ నియోజకవర్గంలో పుట్టినటువంటి బిడ్డని, ఈ ప్రజలతో మమేకమైనటువంటి వాడిని, నాకు చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ, నాది కుటుంబ ఫ్యామిలీ కూడా, రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ, సోషల్ వర్క్ చేసినటువంటి ఫ్యామిలీ, ప్రజల కోసం సాక్రిఫైస్ చేసినటువంటి ఫ్యామిలీ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమం కోసం నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టినటువంటి నేను, రేపు నీకు నేనే రాబోతున్నా, నీ సంగతి ఏందో చూస్తా, నీ మీద లక్ష్యమేయడతో తెలిసే వరకు నిద్రపోనని నీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. దీనికి కాసుకో మల్లారెడ్డి అని మరొకసారి తెలియస్తూ చిల్లర మాటలు బంద్ చేయాలని నేను మంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా.